శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల అగ్నిగుండ మహోత్సవంలో సుమారు 5000 మంది అగ్నిగుండంతోకి మొక్కులు చెల్లిస్తారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గురువారం పరిశీలన చేశారు. ఆలయంలో జరుగుతున్న వివిధ రకాల పనులను పరిశీలించి ఇంజనీరింగ్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఎక్కడ కూడా గతేడాదిలాగా తొక్కి స్లాట్కు తావు లేకుండా పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలు వాహన సేవలు టైం టు టైం జరిగేలా ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రానికి అనేక అనుబంధ ఆలయాలు ఉంటాయి. ఈ క్షేత్రంలో మాత్రమే 21 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. అటువంటి అనుబంధ ఆలయాల్లో ధర్మరాజుల ఆలయం అనేది ఒక ప్రతిష్టాత్మక ఆలయం. ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం జరుపుతారు. స్వామివారి మీద భక్తి, ఆ రోజు అమ్మవారి ఒడిలో నిప్పుల ఇదితో కూడా పూలహారం తీసుకుని పెడితే ఆ పూలహారానికి ఎటువంటి మసి కూడా అంటుకోని పరిస్థితి, అంత సత్యమైన ఈ క్షేత్రంలో 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలు గతంలో ట్రస్ట్ బోర్డు వచ్చిన మొదటి బ్రహ్మోత్సవం మాకైంది. అప్పుడే చాలా అద్భుతంగా, ఎప్పుడూ లేని విధంగా బారికేడ్ సిస్టమ్ కూడా, ఐరన్ బారికేడ్ సిస్టమ్ పెట్టి ఎక్కడ తొక్కి స్లాట్ లేకుండా, ఏ భక్తుడు కూడా అంతరాయం లేకుండా, వచ్చిన ప్రతి భక్తుడు కూడా అగ్నిగుండ ప్రవేశం జరిపే విధంగా ఏర్పాటు చేస్తూ మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ధర్మకర్తల మండలి చైర్మన్తో పాటు సభ్యులందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేయడంతో మాకు ఈ యొక్క ధర్మరాజుల గుడి ఉత్సవాల్లోనే ధర్మకర్త